బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో వీళ్ళు దేన్ని గురించి అడుగుతున్నారు? గొప్ప సమాచారాన్ని గురించేనా? దాని గురించి వారందరూ వివేదించుకుంటున్నారు. కాదు, త్వరలోనే వారు తెలుసుకుంటారు. మరెన్నటికీ కాదు, అతి త్వరలోనే వారికి వాస్తవం తెలిసిపోతుంది. ఏమిటి, మేము భూమిని పాన్పుగా చేయలేదా? పర్వతాలను మేకులుగా పాతిపెట్టలేదా? ఇంకా మేము మిమ్మల్ని జంటలుగా సృష్టించాము. ఇంకా మేము మీ నిద్రను హాయినిచ్చేదిగా చేశాము. ఇంకా మేము రాత్రిని మీ కొరకు ఆచ్ఛాదనగా చేశాము. ఇంకా పగటిని జీవనోపాధి సమయంగా చేశాము. ఇంకా మీపైన మేము పటిష్టమైన 7 ఆకాశాలను నిర్మించాము. ఇంకా ఉజ్వలమైన ఒక దీపాన్ని సృజించాము. ఇంకా మేము నీళ్లతో నిండిన మేఘాల ద్వారా పుష్కలంగా వర్షాన్ని కురిపించాము. తద్వారా ఆహార ధాన్యాలు, పచ్చిక బయళ్లు వెలికి తీయటానికి, దట్టమైన తోటలు ఉత్పన్నం చేయటానికి నిశ్చయంగా తీర్పుదిన సమయం నిర్ధారితమై ఉంది. శంఖం పూరించబడిన నాడు మీరు తండోపతండాలుగా తరలి వస్తారు. మరి ఆకాశం తెరువబడుతుంది, అందులో ఎన్నెన్నో ద్వారాలు ఏర్పడతాయి. పర్వతాలు నడిపింపబడి ఎండమావుల్లా మారిపోతాయి. నిశ్చయంగా నరకం మాటేసి ఉన్నది. తలబిరుసుల నివాస స్థలమదే. వారందులో యుగాల తరబడి మ్రగ్గుతూ ఉంటారు. వారందులో ఎలాంటి చల్లదనాన్ని గాని, త్రాగటానికి ఏ పానీయాన్ని గాని రుచి చూడరు. మరిగే నీరు, కారే, చీము తప్ప మొత్తానికి వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. నిశ్చయంగా వారికి లెక్క గురించిన ధ్యాసే ఉండేది కాదు. మా వాక్యాలను వారు యథేచ్ఛగా ధిక్కరించేవారు. మేము ప్రతి విషయాన్ని లిఖించి లెక్కించి ఉంచాము. ఇక మీరు మీ స్వయంకృతాల రుచి చూడండి. మేము మీకు నరక శిక్ష తప్ప మరే విషయాన్ని పెంచము. నిశ్చయంగా దైవభీతి పరులు సాఫల్య భాగ్యం పొందుతారు. వారి కొరకు స్వర్గవనాలు, ద్రాక్ష ఫలాలున్నాయి. నవనవలాడే సమ వయస్కులైన కన్యలున్నారు. మద్యంతో నిండిన మధుపాత్రలున్నాయి. అక్కడ వారు ఏ విధమైన వ్యర్థ ప్రలాపనలు గాని, అసత్యాలను గాని వినరు. నీ ప్రభువు తరఫు నుండి వారికి వారి కర్మలకు ప్రతిఫలంగా తగినంతగా లభించే బహుమానం ఇది. ఆయన భూమ్యాకాశాలకు, వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు మిక్కిలి కరుణామయుడు. ఆయనతో సంభాషించడానికి ఎవరూ సాహసించరు. ఏ రోజున ఆత్మ మరియు దైవదూతలు వరుసలు తీరి నిలబడతారో ఆ రోజు కరుణామయుని అనుమతి పొందిన వాడు తప్ప మరెవడూ మాట్లాడలేడు. మరి అతనైనా సరైన మాటను మాత్రమే పలుకుతాడు. ఆ రోజు సంభవించటం అనేది సత్యం. ఇక కోరినవారు మంచి పనులు చేసి తమ ప్రభువు దగ్గర స్థానం ఏర్పరచుకోవచ్చు. దగ్గరలోనే ఉన్న శిక్షను గురించి మేము నీకు హెచ్చరించాము. ఆ రోజు మానవుడు తన చేతులతో ఆర్జించి ముందుగా పంపుకున్న దానిని చూసుకుంటాడు. అప్పుడు అవిశ్వాసి, అయ్యో, నేను మట్టినైపోయినా బాగుండేదే అనంటాడు.